ಚಪ್ಪುಡಾಗಿ ಪೋತಾನೆ, ಕಣ್ಣೀರು ತುಂಬಿ ಪೋತಾನೆ, ಕರಂತ ಮಾರಿ ಪೋತಾನೆ, ಮಾರಿ ಪೋತಾನೆ, ಜೈ ಜೈ ಪೋತಾನೆ, ಶ್ವಾಸ ಭಾರ ಮೈ ಪೋತಾನೆ, ಮೈ ಪೋತಾನೆ, ಮಾರಿ ಪೋತಾನೆ, ಜೈ ನಾನಮ್ಮ. ಅಯ್ಯಯ್ಯೋ, ವಿಕಿ ಏಂಟೆಲ್ಲ ವರ್ಷಲ್ಲೂ ತಡಿಸ್ಬೋತನಾಡು, ಏವೈಂದು ಬಡಿಗೆ ತಿಳಿಯುತ್ತಮ್ಮ. ಇಂಥ ವರ್ಷಾನಿ ಕೂಡ ಲೆಕ್ಕ ಚೇಯಕುಂಡ ಅಲಾ ಎಲ್ಲ ಕೂರ್ಚುನಾಡು. ರಾಮು, ರಾಮು ಗೊಡುಗು ತಿಸ್ಕರಾರ. ನಾನಮ್ಮ, ತನ್ನ ನೆನ್ ಪಿಲ್ಚ್ಕೊಸ್ತಾನು, ಮೀರೇನ್ ಟೆನ್ಷನ್ ಪಡ್ಕಂಡಿ, ನೇನು ವಸ್ತಾನ. ಒದ್ದು ಮಾಯ, ನೇನೇ ವೆಲ್ತಾನು, ಜಾಗೃತ. ವಿಕ್ಕಿ ಅಕ್ಕ. ಏನ್ರ ಏಂಟಿದಿ, ಇಂಥ ವರ್ಷನ್ನೂ ಇಲ್ಲ ತಡಿಸ್ತೂನೇ ಉನ್ನ, ಏಮೇಂದಿ? ಏನ್ ಲೇದಕ್ಕ? ಲೇದು, ವಚ್ಚಿನ ದಗ್ಗರ ನುಂಚೆ ಚೂಸ್ತುನ್ನಾನು, ನುವ್ವು ದೇನು గురించో ఆలోచిస్తో ఫీల్ అవుతున్నావు. చెప్పరా ఏంటది? ఏమీ లేదని చెప్తానం కదక్క. నిన్ను అక్కగా కాదు అమ్మలా పెంచిన నాకు నీ బాధ ఏంటో సంతోషం ఏంటో తెలియదంటావా? చెప్పు, దేని గురించి ఆలోచిస్తున్నావు? నా మనసు పడే బాధని నీతో ఎలా చెప్పనక్క? అక్క, ముందు నువ్వు లోపలికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. లేదు, ముందు ఏమైందో చెప్పు. ప్లీజ్ అక్క. నువ్వు నా మాట విననప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి? అక్క, అక్క ఏం చేస్తున్నావు? అక్క గుడిగివ్వు. నేను ఇవ్వను. అక్క, 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 అక్క ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఏమైందని అడిగితే ఎందుకు చెప్పడం లేదు? నువ్వు చెప్పేంత వరకు నేను ఇక్కడే ఇలాగే నీతోనే ఉంటాను. అక్క ప్లీజ్, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అంతే తప్ప నేను అడిగిన దానికి సమాధానం చెప్పనంటావు? హేరా, ఈ అక్క అంతా పరాయిదైపోయిందా? అక్క ప్లీజ్, అలా అనకక్క, నువ్వు నా ప్రాణం అక్క. మరైతే చెప్పు. ఇది అని చెప్పలేనక్క, కానీ ఉన్నట్టుండి నా మనసుకెందుకు చాలా బాధేస్తుందక్క. ఆ బాధని చూసి నువ్వెక్కడ బాధపడతావో అని ఇలా నేను ఒంటరిగా కూర్చున్నాను. చూడు విక్కి, నేను ఇంతకు ముందే చెప్పాను, బాధలో ఉన్నప్పుడు ఒంటరితనాన్ని కాదు, ఆ బాధని పోగొట్టే తోడును కోరుకోవాలి. మాయాతో నీ పెళ్ళైతే నీ మనసులో ఉన్న ఏ బాధ అయినా పోవడమే కాదు, నువ్వు ఒంటరివి అన్న ఫీలింగ్ ఎప్పటికీ రాదు. మాయా నీకు పర్ఫెక్ట్ చాయిస్ రా, తనతో నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మాయా కాదక్క, నన్ను అమ్మలా చూసుకునేది, మిమ్మల్ని నా అంత ప్రేమగా చూసుకునేది ఒక్క పద్మావతి. పద్మావతే నాకు పర్ఫెక్ట్ చాయిస్ అక్క. కానీ తను వేరే వాళ్ళతో నిశ్చితార్థం చేసుకుని నాకు దూరం అయిపోయింది. విక్కి, నానమ్మ మాయ టెన్షన్ పడుతున్నారు, పద లోపలికి రా.